రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ముందుగా టీడీపీ అభ్యర్థులతో కలిసి పట్టణంలోని శాంతి నగర్లో గల మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులు ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రస్తుతం వైసీపీ పాలనలో రాయదుర్గం ప్రజలు విసిగిపోయారన్నారు వచ్చే నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముప్పై ఒకటవ వార్డు అభ్యర్థి చంద్రకళ ముప్పై రెండవ వార్డు అభ్యర్థి రాజశేఖర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు టీడీపీ నాయకులు హనుమంతరెడ్డి టంకశాల హనుమంతు గాజుల వెంకటేష్లు పొరాల పురుషోత్తం తిప్పేస్వామి చిదానంద ఎల్లప్ప దాసరి సత్తి దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు